నమస్తే, నా పేరు కిరణ్. మై స్మార్ట్ సిటీ ప్రకటనకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి నిరాశ. పశ్చిమ బెంగాల్లో తృణమూల్, తమిళనాడులో డిఎంకే, కేరళలో ఎల్డీఎఫ్ల విజయ కేతనం, అస్సాం పుదుచ్చేరిలో బీజేపీ విక్టరీ. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయ కేతనం, గెలుపును ముందే ఊహించామన్న పార్టీ నేతలు. करोना नियंत्रण में राष्ट्र प्रभुत्व विफल, विपत्तु निधि श्वेतपत्र टीडीपी माजी एमएलए पल्ला. साधारण एन्निकल मिनी संग्राम नालुगु राष्ट्रालु केंद्रपालित प्रांतम एन्निकल्लो बीजेपी केंद्र दब तगिलिंदि. पश्चिम बेंगाल असेंब्ली एन्निकल्लो ममता बेनर्जी हैट्रिक विजयं साधिंचि रिकॉर्ड सृष्टिंचारु. 200 पैचिलकु सीट्लतो अधिकारं चेजिक्कुंचुकोवडंतो देशव्याप्तंगा संचलनं रेगेत्तिंचिंदि. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కేరళలో వరుసగా రెండోసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయకేతనం ఎగరవేసింది. అస్సాం పుదుచ్చేరిలో బీజేపీ విజయం సాధించింది. దేశమంతా మోడీ గాలి వీస్తోందని సంబరపడేలోపే ఈ ఫలితాలు కమలనాభులకు కాస్త నిరాశను కలిగించాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయ దుమ్దుమి మోగించింది. పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2 లక్షలకు పైచలకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉప ఎన్నిక ఫలితం ముందే ఊహించామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికను అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని బరడు నిలపగా టీడీపీ నుంచి పన్నపాక లక్ష్మి, బీజేపీ జనసేన అభ్యర్థి రత్న ప్రభలు పోటీ పడ్డారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన పార్టీ నేతలు సఫలీకృతమయ్యారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,70,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో పార్టీ నేతలు సంబరాల్లో మునిగి తేలారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫలితాలు తాము ముందే ఊహించామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే గెలుపునకు బాటలు వేశాయన్నారు. బీజేపీ టీడీపీ నాయకుల అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారనడానికి వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతమే నిదర్శనమన్నారు. నిజంగా దొంగ ఓట్లే పోలే ఉంటే ఇంతకంటే భారీ మెజారిటీ వచ్చి ఉండేదని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి గెలుస్తున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 1.5 సంవత్సరంలోనే 90% టోటల్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలు మన ముఖ్యమంత్రి గారి మీద, మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల మీద నమ్మకం పెట్టుకొని మనకి తీర్పిచ్చారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా మనం ఎంతో సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి పథకాలను, సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని అమలు అయ్యేట్టు, ప్రజలకు చేరువయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై, ప్రతి నాయకుడిపై, మనందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. మేము ఇంకా దాదాపు 3 లక్షల పైన మెజార్టీ వస్తుందని మేము చెప్పేసి, దీనికి ప్రధాన కారణం ఓటింగ్ పర్సంటేజ్ శాతం డ్రాస్టిక్గా పడిపోయింది. మేము 70% దాకా పోల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. 2019లో అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 70% పోల్ అయింది. ఈసారి కూడా అంత శాతం పోల్ అవుతుంది అనుకున్నాం. కానీ పోలింగ్ పర్సంటేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం మేమనుకోవటం, సో కోవిడ్ సెకండ్ వేవ్ కూడా అదే టైంలోనే స్టార్ట్ అయ్యింది. ఈ కరోనా సెకండ్ వేవ్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వటం వల్ల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటంలో కొంచెం భయానికి కూడా లోనైన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల పోలింగ్ శాతం తగ్గటం వల్ల మెజార్టీ కొంచెం తగ్గింది. కానీ మామూలుగా అయితే 4 లక్షల వరకు మెజార్టీ వస్తుందని భావించాం. ఈ పోలింగ్ శాతం తగ్గటం వల్ల మెజార్టీ అంత అనుకోలేకపోయాం. ముందుగానే మీరు అందరూ కూడా చూశారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఓటమిని ముందే అంగీకరిస్తూ దొంగ ఓట్లు వేస్తున్నారని, రాళ్ళు వేస్తున్నారని ఏ విధంగా డ్రామాలు వేశారో కూడా మీరు అందరూ చూశారు. వాటన్నిటికీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పే సమాధానం. ప్రజలు ఏ విధంగా ముఖ్యమంత్రి తిరుపతి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.
ఈ విజయమే స్ఫూర్తిగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ విక్టరీని రిపీట్ చేస్తామని చెప్తున్నారు. కోవిడ్ నియంత్రణలో ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విపత్తు నివారణ కింద కేంద్రం విడుదల చేసిన నిధులు ఆరోగ్య శాఖ విధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం 8873 కోట్ల రూపాయలను విడుదల చేసిందని 17500 కోట్లు ఆరోగ్య శాఖ నిధులు ఉన్నాయని వీటన్నిటినీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందుతుందని చెప్పారు. వీటిపై దృష్టి పెట్టకుండా ప్రచార ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ నివారణలో కానీ అలాగే ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేసే విధంలో వీళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు చూస్తే సెకండ్ వేవ్ లో ముఖ్యంగా యంగ్ ఏజ్ అంటే యువత 27 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఈ వ్యాధిని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒక చూస్తే వేల కోట్లు ఈ బిల్డింగ్ రంగులకి, అడ్వర్టైజ్మెంట్స్కి, సలహాదారుల శాలరీస్కి వీళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్ప అరే యువత ప్రాణం కాపాడాలి. 104కి 100 సార్లు చెప్తా ఉంది ప్రభుత్వం. 104 చేస్తే క్షణాల్లోనే ఫెడరింగ్ చేస్తాం, ఆయుధ చేస్తాం, అవసరమైతే ఇంటికి వచ్చి అన్ని చేసేస్తాం అని లెక్కల్లోని ప్రసంగాలు అయితే ఇస్తున్నారు. కానీ ఆ 104 అయితే అది మ్యూజిక్ వినిపిస్తుంది ఒక గంట. కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేయడంతో విశాఖలోని ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మదిలపల్లెం సిపిఎం కార్యాలయంలో కేక్ కట్ చేశారు. కేరళ వామపక్ష కూటమి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం సుపరిణామమని నాయకులు అన్నారు. పినరై విజయ్ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందంజలో ఉందని చెప్పారు. ప్రజా కార్మిక సంక్షేమంతో పాటు యువత ఉపాధికి పెద్దపీట వేయడం వల్లే మరోసారి అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారని నేతలు అన్నారు. రాష్ట్రాల ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో కేరళలో రెండోసారి వామపక్ష కూటమి అనేది అత్యంత మెజార్టీ తోటి కేరళలోనే జరుగుతుంది. సహాయ సహకారాలు అందించడంలో కానీ అలాగా ఈ కేరళలో పినరై విజయన్ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల కాలంలోనూ కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. అది శబరిమల ఇన్సిడెంట్ చూసి గవర్నమెంట్ ను బదనాం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేసింది. అయినా సరే దాన్ని జయించి ప్రజలందరి తరఫున నిలబడడం అనేది జరిగింది. మరో పక్కన మనం చూస్తే కేరళలో ఎప్పుడు లేనంతగా వరదలు వచ్చి వరదల్లో విపరీతంగా ప్రజల ప్రాణాలు ఆస్తులు నష్టపోయారు. దానికి కూడా ధైర్యంగా ఎదుర్కొంది. అలాగే ఈ రోజున కేరళలో మొత్తం కోవిడ్ తో ఎవరైతే మొట్టమొదటి వచ్చినారో ఆ కోవిడ్ ని కూడా నియంత్రించడంలో కేరళలో ప్రతి ఒక్క కుటుంబం కూడా విదేశాలకి వెళ్తూ ఉంటుంటారు. కేరళకి టూరిజం కోసం కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అయినా సరే కేరళలో ఆ కోవిడ్ నిరోధించడంలోనూ దానిని నియంత్రణ చేయడంలోనూ పినరాయి విజయ గవర్నమెంట్ చాలా చక్కగా వ్యవహరించింది. దాన్ని పురస్కరించుకునే ఈ రోజున కేరళలో చరిత్ర సృష్టించే విధంగా రెండవసారి ఈ కేరళకి ప్రజలు లెఫ్ట్ గవర్నమెంట్ ని రెండోసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కేరళ ప్రజానీకానికి అందరికీ కూడా సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి నిరాశ. పశ్చిమ బెంగాల్లో తృణమూల్, తమిళనాడులో డిఎంకే, కేరళలో ఎల్డీఎఫ్ ల విజయకేతనం, అస్సాం పుదుచ్చేరిలో బీజేపీ విక్టరీ. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయకేతనం, గెలుపును ముందే ఊహించామన్న పార్టీ నేతలు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం, విపత్తు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్ల. ఇవి స్మార్ట్ సిటీ ప్రకటన విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.